కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచం అల్లకల్లోలు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు అయితే ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు మా పరిస్థితి ఏంటి అంటూ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈఎంఐలు కట్టలేము, అలాగే లోన్లు మేము కట్టలేమని. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుందని అంతా అనుకున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆమె ఇంతకుముందు ఈ లోన్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అందరూ ఒక టెన్షన్లో పడ్డారు. అయితే తర్వాత ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటనతో ఇప్పుడు కొంచెం ఉపశమనం లభించింది వాళ్ళందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ మినిట్లో ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారు, ముందు ఎందుకు దీని మీద మాట్లాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ 26వ తారీఖు వచ్చేసింది, 27వ తేదీ వచ్చేసింది, ఇంకొక 2 రోజుల్లో 1వ తేదీ నుంచి ఈఎంఐలు స్టార్ట్ అయిపోతే 1 నుంచి 5 వరకు రకరకాల తేదీల్లో వాళ్ళు తీసుకున్న లోన్లు బట్టి ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టైంలో అంటే ఒక కీలక నిర్ణయం తీసుకునే ముందు కొంతమంది ముఖ్యమంత్రులతో చర్చించి, అలాగే ముఖ్యమంత్రులు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మోడీ ప్రభుత్వం ఆర్బీఐతో మాట్లాడి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేది. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే తమ రాష్ట్రాల్లో, తమ ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఎక్కువ వాళ్ళు తీసుకున్న లోన్లు కానీ వాళ్ళు ఈఎంఐల విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి అని చెప్పి మోడీ గారితో ఆయన స్వయంగా నేరుగా మాట్లాడడం, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడడం, సో జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఫైనల్గా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న ప్రచారం. ఎందుకంటే చాలా ఇప్పటికే ఆయన రిక్వెస్ట్ చేసిన అంశాలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది వైసీపీ శ్రేణులు పెడుతున్నారు. వ్యాపారాలు చాలా దెబ్బతింటున్నాయి, స్వయం ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి, ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు, అందుకే ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆర్బీఐ ముందుకు వచ్చింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో పలు కీలక నిర్ణయాలతో ఇది ఒక రకంగా సామాన్యుడికి ఊరట లభించిందని చెప్పాలి. అయితే ఈ డెసిషన్ ఏంటనేది అందరికీ తెలుసు. ఈఎంఐలపై మారటోరియం, అంటే అన్ని రకాల ఈఎంఐలపై ఆర్బీఐ 3 నెలల పాటు మారటోరియం విధించింది. అంటే వచ్చే 3 నెలల పాటు ఎవరు ఈఎంఐలు కట్టకపోయినా పర్వాలేదు, అంటే కట్టకూడదని ఏం లేదు, కట్టి వాళ్ళు కట్టచ్చు, ఒకవేళ కట్టకపోయినా వాళ్ళకి ఫైన్లు అయితే 1000 అన్నమాట. ఈ నిర్ణయంతో చిరుద్యోగులు, అలాగే ఉద్యోగులు, వ్యాపారులు ఊపులు పీల్చుకుంటున్నారు. ఇక ఈ నిర్ణయంతో పాటు ఆర్బీఐ మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. అదేంటి అంటే రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది, రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకి కుదించింది. దీనివల్ల ప్రస్తుతం రెపో రేటు 4.4%, రివర్స్ రెపో రేటు 4% దాకా ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పడం జరిగింది. వైరస్ వ్యాప్తి, దాని తీవ్రత, ఎంతకాలం కొనసాగుతుందన్న అంశాలపై భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని కూడా గవర్నర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ 3 నెలల పాటు మారటోరియం మాత్రమే, ఇది కంప్లీట్గా చాలామంది రద్దు అనే ప్రచారం చేస్తున్నారు. రద్దు కాదండి, ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, రద్దు కాదు, ఇది వాయిదా అంతే. అంటే ఈ 3 నెలలు మనం చెల్లించాల్సిన ఈఎంఐలు, ఫర్ సపోజ్ మీరు ఒక లోన్ తీసుకున్నారు, ఏదో ఒకటి హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఒక కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, ఆ లోన్ తీసుకున్నప్పుడు మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి మీకు ఇన్ని అని, ఒక 70 నెలల పాటు ఆ లోన్ చెల్లించాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు 3 నెలలు చెల్లించాల్సిన పని లేదు అంటే ఆ 70లోంచి 3 తీసేస్తే ఇంకా 67 చెల్లిస్తే సరిపోతుంది అనేది కాదు. అక్కడ ఈ 3 నెలలు వాయిదా వేయడం, అంటే ఈ 3 నెలలు మీరు చెల్లించకపోయినా నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేసుకుంటే, ఇప్పుడు ఈ 3 నెలల్లో మీరు కామ్గా ఉంటే కనుక మీ 70 నెలల ఈఎంఐ అనేది 73 నెలలకు వెళ్తుంది అనమాట. అది లాజిక్, 73 నెలలకు వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది చెల్లించేసుకుంటూ లాస్ట్లో 3 నెలలు, ఇప్పుడు ఇక్కడ పెండింగ్ పెట్టిన ఈ 3 నెలలు ఏదైతే ఉందో అది లాస్ట్లో మీరు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ నెలలు పెరిగే కొద్దీ ఈఎంఐ కూడా పెరుగుతుందా, ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుందా ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక ఈఎంఐ తీసుకున్నప్పుడు 7 ఏళ్ల పాటు పెట్టుకుంటే ఒక ఈఎంఐ ఉంటుంది, 3 ఏళ్ల పాటు పెట్టుకుంటే ఒక ఈఎంఐ ఉంటుంది, ఇలా ఉంటుంది. అట్లాగే మనం ఎప్పుడైనా తిరిగి దాన్ని చెల్లించాలనుకున్నప్పుడు కూడా హౌస్ ఈఎంఐ లాంటివి మనం ముందుగా అమౌంట్ చెల్లిస్తే కనుక నెలలు తగ్గించుకునే ఒక అవకాశం ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్లో ఆ లోన్ కట్టడం వల్ల దానివల్ల కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లేదంటే ముందే మనం నెలలు పెంచుకుంటే ఈఎంఐ తగ్గుద్ది కానీ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ 3 నెలలు ఒకవేళ కట్టలేని వాళ్ళకి ఆ రూల్స్ ప్రకారం
ఇంట్రెస్ట్ రేట్ ఏమన్నా పెరుగుద్దా, వడ్డీ రేట్ పెరుగుద్దా ఏంటి అనేది రేపొద్దున ఈ 3 నెలల తర్వాత చూస్తే, ఒకసారి తర్వాత బ్యాంక్ అధికారులు అడిగితే తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఒక 3 నెలల పాటు మారటోరియం విధించడం వల్ల ఈ 3 నెలల పాటు ఒకవేళ ఎవరైనా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు, మేము కట్టేస్తాం ప్రాబ్లం అన్న అవసరం లేదు అన్నవాళ్ళు హ్యాపీగా చెల్లించుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.